అందరూ నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని ఇవాళ ప్రారంభించారు. దానికి ముఖ్య అతిథిగా మోహన్ గౌడ్ గారు మరియు అందరూ కూడా టీం అంతా కూడా అటెండ్ అయ్యారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈవేళ చలనచిత్రసీమ బ్రతికేది 90% చిన్న సినిమాల మీదే. ఎందుకంటే కొత్త టెక్నీషియన్ రావాలన్నా కొత్త ఆర్టిస్టులు రావాలన్నా ఎవరైనా ఈ ప్లాట్ఫామ్ నుంచే చిన్న సినిమా నుంచే బయటకు వచ్చి రేపు పొద్దున్నాడు పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, పెద్ద టెక్నీషియన్ అవ్వచ్చు. కాబట్టి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసాం. కాబట్టి చిన్న సినిమా బతకాలంటే ఇలాంటి కొత్త దర్శకులు కొత్త నటీనటులు ఇండస్ట్రీకి రావాలి. మీలో ఒక్కడి కథలన్నీ అంటే ఎవరు ఎన్ని చెప్పుకున్నా ప్రతి ఒక్కరు కూడా మా సినిమా డిఫరెంట్ మా సినిమా డిఫరెంట్ అని ప్రతి ఒక్కరు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ప్రజాపతి శంకర్ గారు స్టోరీ చెప్పారు, చెప్పిన తర్వాత ఇది ఖచ్చితంగా రెగ్యులర్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ అని మాత్రం. ప్రజాపతి చిత్రశాలలో మేము చేస్తున్నటువంటి మొదటి ఫిలిము, ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇది మొత్తం కంప్లీట్గా నూతన నటీనటులతో అదేవిధంగా కొత్త టెక్నీషియన్స్తో మేము ఈ సినిమాని ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్ తగ్గకుండా మంచి సినిమాగా తీస్తామని మీకు మేము మాటిస్తున్నాము. మంచి సినిమా అవుతుందని కూడా ఆశిస్తున్నా. నాకు మీలో ఒకటి కథ మూవీలో ఈ ఛాన్స్ ఇప్పించినందుకు ప్రజాపతి శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీలో ఒకటి కథ ప్రజాపతి శంకర్ గారు యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టింగ్ మొత్తం అన్ని విధాలతో ఫస్ట్ సినిమా చేస్తున్నారు. సార్ అనుకున్న విధంగా మంచి అవుట్పుట్ని తీసుకొచ్చి విజయాన్ని సక్సెస్ మీట్లో మళ్ళీ మీట్ అవుతామని మీ అందరికీ ద్వారా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భయమా మర్యాద, భయంతో కూడిన మర్యాదతో వచ్చిన గౌరవమా? ఏందయ్యే వందనా దీని అమ్మ పడవ జీవితం.